దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. శ్రమకు తాళలేక మనము యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా ఉండి మన బాధలన్నిటిలో నుంచి మన ఆపదలన్నిటిలో నుంచి ఆయన మనలను విడిపించి రక్షిస్తారు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయనను ఆశ్రయించు వారందరి ఎడల ఆయన కరుణావాత్సల్యములను చూపగలిగిన కృపామయుడు. మన ఆపత్కాలమునందు ఆయన శరణు వేడుకొనగా ఆయన రెక్కల మాటున మనకు ఆశ్రయమును కలిగిస్తారు. మన శత్రువు మనలను చుట్టుముట్టి మనలను కలవరపరచుచుండగా మహోన్నతుడైన దేవునికి, మన కార్యమును సఫలము చేయగలిగిన దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనలను రక్షించి క్షేమస్థితిలోనికి ఆయన మనలను నడిపిస్తారు. గొప్ప దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయగలిగిన వాడు. అనుదినము ఆయన మన భారమును భరించుచున్నారు. మన బలహీన సమయములో ఆయన మనకు బలమును ప్రసాదించువాడు. మనము దీనదశలో ఉండగా ఆప్తులైన వారందరూ మనలను మరచిపోయినా ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని తన కృపా బాహుళ్యమును బట్టి మనము ఊపిలోనికి దిగకుండా మనలను తప్పించి మన పగవారి చేతిలో నుండి మనలను విడిపించి పడిపోయిన స్థితిలో ఉన్న మనలను తిరిగి మరలా పైకి లేవనెత్తి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన మనలను నిలవబెడతారు. మనము అనుభవించు బాధల వలన మన అంతరంగమందు విచారములు హెచ్చగా ఆయన గొప్ప ఆదరణ చేత మన ప్రాణములను సేదతీర్చి మనకు శాంతిని, నెమ్మదిని, సమాధానమును దయచేస్తారు. అనేకమైన కఠినమైన బాధలు మనకు కలిగినను, శ్రమలు, బాధలు అనే బంధకాలలో బంధించబడినను ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన బంధకాలన్నిటినీ తెంచివేసి మన ప్రయాసమును, మన భారమును తొలగించి రెండంతలు అధికమైన మేలులతో ఆయన మనలను తృప్తిపరుస్తారు. ఊజు దేశస్థుడైన యోబు మొదటిగా బహు ఆస్తిపరుడును, శ్రీమంతునిగా వర్ధిల్లాడు. బహుమంది పనివారును, విస్తారమైన పశు సంపదయు, అందమైన బలిష్ఠులగు 10 మంది పిల్లలను కలిగి తూర్పు దిక్కున ఉన్న దేశములన్నిటిలోకెల్లా అతని వంటి సిరి సంపదలు కలిగిన ఐశ్వర్యవంతుడు మరొకరు లేనే లేరు. మనుషులందరిలో అదృష్టవంతునిగా పిలవబడ్డాడు. అయితే తనకు కలిగిన ఈ సమస్తమును ఒక్క రోజులోనే కోల్పోయి చివరకు ఆరోగ్యపరముగా కూడా క్షీణించిపోయి శరీరము కుళ్ళిపోవునంతగా కృంగిపోయాడు. తనకు తోడుగా ఉండి, తనను ప్రేమించి, తనను ఆదరించి, ఆయనను బలపరచవలసిన తన భార్య కూడా ఆయనను విడిచిపెట్టింది. మరియు యోబు ప్రాణ స్నేహితులు అతనిని నిందించి, దూషించి, నీవు రహస్యముగా పాపములు చేయబట్టే దేవుడు నిన్ను మొత్తారు అని అవమానపరిచి యోబును అసహించుకున్నారు. తాను దీనస్థితిలో ఉన్నప్పుడు అందరూ యోబును విడిచిపెట్టినా యెహోవా యోబు పక్షమందుండి అతనిని జ్ఞాపకము చేసుకుని తనకున్న బాధలన్నిటిలో నుంచి విడిపించి యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలు అధికముగా ఆశీర్వదించి అవన్నీ అనుభవించుట కొరకు దీర్ఘాయుష్యును కూడా అతనికి దయచేశారు. మన పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మనవారిగానే మనతోనే ఉంటారు.
అయితే మనం ఎప్పుడైనా కష్టకాలంలో ఉండి అన్ని విధాలుగా నష్టపోయిన స్థితిలో ఉండి ప్రతికూల పరిస్థితుల మధ్యన మనముండి దుఃఖపడుచుండగా మనలను పట్టించుకొనుటకు మనకు సహాయము చేయుటకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేరు. అందరూ మనలను విడిచిపెట్టి మనకు దూరమైన మన ప్రభు అయిన యేసయ్య నిజ స్నేహితునిగా మన చెంతను నిలిచి మన చింతలన్నిటినీ తీర్చి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచు విడువక మన ఎడల కృపను చూపుతారు. మంచి దేవుడైన యేసయ్య నేడు మనకు తోడుగా ఉండి మన బాధలన్నిటిలో నుంచి ఆయన మనలను విడిపించి మనలను ఘనపరచి విశాలమైన స్థలమునకు ఆయన మనలను నడిపించాలంటే మొదటిగా మనకు ఎన్ని బాధలు ఇబ్బందులు కలిగినా మన ప్రభు వాటన్నిటిలో నుంచి మనలను నిశ్చయముగా విడిపిస్తారు. అయితే ఈ శోధన కాలములో మన యథార్థతను మనము విడవకూడదు. దేవుడు పలు సందర్భాలలో మన యథార్థతను పరీక్షించుట కొరకు ఈ బాధలకు మన జీవితాల్లో అనుమతిని ఇస్తారు. ప్రభు మనకు అన్నీ ఇచ్చి మనకు సమస్తమును అనుకూలంగా చేస్తున్నప్పుడు మాత్రమే కాకుండా ప్రతికూల పరిస్థితులలో కూడా మనము ఒకేలా ప్రవర్తించాలి. అన్ని వేళలా నిజాయితీగా భక్తి చేయాలి. తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. రెండవదిగా యెహోవా యందు నమ్మకముంచి ఆయన సహాయము కొరకు సహనముతో ఎదురు చూడాలి. మన ప్రార్థనలకు జవాబు రావటం ఆలస్యము కావచ్చునేమో గాని ఆయన ఎంత మాత్రమును మనలను నిర్లక్ష్యపరచరు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరునూ సిగ్గునొందరు. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. మనము ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కార్యము కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా బాధలలో మా వేదనలో మీరు మాకు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి మమ్మను విడిపించి మమ్మను గొప్ప చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.